यूट्यूब प्रेक्षक महाशी वाचस्पति हृदयपूर्वक नमस्कार मन वीडियो मोरल सांग अंटे नीति पाट की मन पाटला स्वरम पड़को मौनंगाने यदगमनी मोक्क नीकु चेबुतुंदी ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. ఈ పాట 2004లో వచ్చినటువంటి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే చిత్రంలోనిది. రచన చంద్రబోస్ గారు, సంగీతం కీరవాణి గారు, గాయని మణి చిత్ర గారు, రాగం ప్రధానంగా హనుమత్తోడి రాగము. ఇది 8వ జనక రాగము, మేనకర్త రాగము. ఇది సంపూర్ణ రాగము. దీని యొక్క మూర్ఛన ఆరోహణ అవరోహణలు ఏంటంటే సరిగమ పదనిస సానిదప మగనిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్యము, రీవన్ శుద్ధ రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములతో పాటు అందం కోసం రీటు చతుశ్రుతి రిషభాన్ని, గాత్రి అంతరగాంధారాన్ని, ధాటు చతుశ్రుతి దైవతాన్ని కొన్ని ప్రయోగాల్లో వాడారు అందం కోసం. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదు నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తూ ఎలాగంటే కీర్తతక్క 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 అని నడుస్తుంది. తారస్థాయి సారీ శృతి రెండున్నర శృతులు నేను వాడుతున్నాను. ఈ ఒరిజినల్ సాంగ్ కూడా రెండున్నర శృతుల్ని రికార్డ్ చేసి ఉంది. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ శృతిని చూడండి. ఇక్కడ ఇదిలోకి చూద్దరేసి ఇది మిడిల్ పిచ్, ఈ టూ బ్లాక్ కీస్ బిగినింగ్కి, ఈ వైట్ కి సా, ఇది మనకి సి అనమాట. ఒకటో శృతిది సి సి షార్ డి డి షార్ప్, డి షార్ప్ నుంచి డి షార్ప్ వరకు స్కేల్ అనమాట. పల్లవికి పాటలాగా స్వరం పాడుకుపోయే ముందు మనం హనుమత్తోడి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలను మన కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటూ పాడుకుందాం. ప్లేయింగ్ నోట్ అయితే లో పిచ్ లో సని సా నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్ లో సరి గ మ గ రి సా మధ్యమ వరకు వెళ్ళారు. పల్లవి తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. సా పా 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 పద నిమిద పద్ద పామ గగ పామ సస సమ మా గ గమద పగ నిస్సమాగ సా 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 పా 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 పద నిమిద పద్ద పామ గగ పామ సస సమ మా గ గమద పగ నిస్సమాగ సా 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 మమ పసా సస సస ని సాద పని ద పప మ గ గ పాప గ మామ మామ గ ప మరిని నిస్సరి మగ ది సస సా 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 పా 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 పద నిమిద పద్ద పామ గ గ పామ సస సమ మా గ గమద పగ నిస్సమాగ సా సా సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణంలో పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం రెండు అక్షరాల జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది. తక అని విడిచి మనం పాట ప్రారంభించాలి. ఫస్ట్ హమ్మింగ్ ఉంది, హమ్మింగ్ పాడి దాని స్వరం పాడి తర్వాత కంటిన్యూ చేస్తాం. మద్ద సని దప మద్ద ప మగ దూరం ఎంత ఉందని దిగులు పడకు నేస్తమా సారి సాని దాని సా ససరి ససని దాని సా దని నిని 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 నీ మాని దా పపా సారి సాని దాని సా
గారి సస నిదాని సా నీ ని నీ ని నీ సస ద మా నీ ద పప గ గ గ మ మ ప ని ద ద ద ద ప గ గ గ మ ద మ గ గ గ మ ప ప ని ద ద ద ప గ గ గ ని ని ప ప రి రి స రి రి స రి రి స స రి గ స స ని స ని 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 ద త ద ప ప ప మ ద ప మ రి గ ని స మ గ స స స స ని స మ గ స స స స స ప ప ప ప ద ని ని ద ప ద ప మ గ గ ప మ స స స మ మ గ గ మ ద ప గ ని స మ గ స స స ఇప్పుడు మనం లాస్ట్ చరణం రెండు చరణమునకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం రెండు అక్షరముల జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది. తక అని విడిచి పాట ప్రారంభించాలి. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో ససరి సాని దాని సా ససరి సాని దాని సా నీ ని నీ ని నీ ని నీ ని మా నీ దా పపా ససరి సాని దాని సా గారి సాని దాని సా నీ ని నీ ని దని సా నీ ని మా మని దా పపా గ గ మ మ ప ద ద ద ద మ ప గ గ ద ద మ గ గ మ మ ప ద ద ద ద మ ప గ గ ని ని ప ప రి రి స రి రి స రి రి స స రి గ రి ప ప రి రి స రి రి స రి రి స రి మ మ గ ప ని స ని ని నిస మాగ రి స స స స నిస మాగ స స స స ప ప ప ప ద ని ని ద ప ద ప మ గ గ ప మ స స స మ మ గ గ మ ద ప గ నిస మాగ స స స మమ ప స స స స స ని స ద ప ని ద ప ప మ గ గ ప ప గ మ మ మ మ గ ప మ రి ని ని స రి మ గ రి స స స స స ప ప ప ప ద ని ని ద ప ద ప మ గ గ ప మ స స స మ మ గ గ మ ద ప గ ని స మ గ స స స. థ్యాంక్ యూ అండి. అద్భుతమైనటువంటి పాట, ఎప్పటి నుంచో మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను మీకు ఇవ్వాలంటే మరి దాన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఇవ్వగలుగుతాను, లేకపోతే ఇవ్వలేను. నిన్న అప్లోడ్ చేశాను కానీ నాకు అది అంత కరెక్ట్ అనిపించలేదు, అందుకని దాన్ని డిలీట్ చేశాను. ఇవాళ పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్ ఇస్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒక్కసారి. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. అలాగే నా వీడియోలను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలా చూస్తేనే మీ గురువు గారి యొక్క భావన మీకు తెలుస్తుంది. ఎక్కడైనా చిన్న చిన్న దోషాలు ఉండొచ్చండి, అది మైనర్ అంటారు. చాలా సంతోషం. నా రెండో ఛానల్ యొక్క లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. అతి త్వరలోనే దానిలో ఈ పాటలన్నీ కూడా నేను కీబోర్డ్ మీద ప్లే చేస్తాను, నోటేషన్ ఇస్తూ మీకు. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి సారీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. మీ వాచస్పతి.